టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి లక్కి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇక అంతా మంచిదే అనుకున్నప్పుడు నష్టాలు రావచ్చు ఇకపోతే నష్టాలు వస్తాయనుకున్న చోట లాభాలు కురిపించవచ్చు అయితే ఇక్కడ అలాంటి విషయమే ఒకటి చోటు చేసుకుంది ప్రస్తుత స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తన మొదటి సినిమా బద్రీ చేసి తానేమిటో నిరూపించుకున్న సంగతి అందరికీ తెలిసిందే కాగా ఆ సినిమా విషయంలో ఫిష్ ముడిపడి ఉంది అయితే అసలు ఆ బద్రీ సినిమా ఓ ప్రముఖ హీరోతో చేయాలని పూరి ఫిక్స్ అయి ఆయన కోసమే కథ రాసుకున్నారట ఇక ఆ హీరో డేట్స్ కుదరకపోవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది ఇలాంటి సంఘటనలు కొత్తమీ కాదు ఇకపోతే గతంలో ఎన్టీఆర్ గారు తీసిన యమకోన చిత్రం మొదట శోభన్ బాబు గారిని అనుకున్న ఆయన నిరాకరించడంతో ఎన్టీఆర్ గారు చేసినట్లు తెలిసిందే అంతేకాదు అలాగే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథ కానీ సాయిదాం తీర్చి చేసిన విషయం విదితమే అయితే ఇలా సినిమా పరిశ్రమలో ఒకరికి దక్కాల్సిన అవకాశాలు మరొకరికి దక్కడం చూస్తుంటాం ఇక బద్రీ సినిమా కూడా అక్కినేని నాగార్జున గారి కోసం పూరి రాసుకున్నారట అయితే ఆ సమయంలో నాగార్జున గారి డేట్స్ బిజీగా ఉండడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కథ వెళ్ళింది ఇకపోతే దీంతో పూరి కమిట్మెంట్ పై నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు బద్రీ సినిమా చేసి తన సత్తా చాటారు కాగా పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారికి బద్రీ ఓ మైరురాయిగా నిలిచింది ఇక తన కెరియర్ కు బంగారు బాటలు వేసింది అయితే ప్రేక్షకుల్లో పవర్ స్టార్ కు ఉన్న టాలెంట్ను మరోసారి నిరూపించింది రామ్ గోపాల్ వర్మ దగ్గర శిక్షకం చేసే సమయంలోనే నాగార్జున కోసమే బద్రీ సినిమా తయారు చేసుకున్నారట పూరి అయితే అనుకోకుండా అది పవన్ కళ్యాణ్ గారికి ఈ మూవీ దక్కింది దీంతో పవర్ స్టార్ లాంటి ఓ మంచి నటుడిని తెలుగు సినిమా రంగం అక్కున చేర్చుకుంది అయితే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు పవర్ స్టార్ గా తన స్టామినా ప్రదర్శిస్తూనే ఉన్నారు ఇక అభిమానులు కొండంత క్రేజ్ సంపాదించుకున్నారు కాగా ఏ హీరోకు లేని ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా అధికారులలో బద్రీ మూవీకి సీక్వెల్ రెడీ అవుతుందని తెలుస్తున్న సమాచారం ఇక ఈ సినిమా పార్ట్ వన్ లాగే రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తో పాటు సామాజిక నేపథ్యంతో రాబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అంతేకాకుండా ఇందులో పవర్ స్టార్ని ఇది వరకెన్నడూ చూడనటువంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు దర్శకుడు చూపించబోతున్నట్లు తెలుస్తున్న సమాచారం ముఖ్యంగా ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర గూస్పంప్ తెప్పించే తరహాలు ఉండడంతో పాటు పూరి జగన్నాథ్ మార్క్ ఇన్స్పైరింగ్ డైలాగ్స్ ఉంటాయని లీక్ వీరుల నుంచి అంటున్న సమాచారం అయితే బద్రీ మూవీ సీక్వెల్ పై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం